ఏ అన్న ఆరు తరికి ఆరు తరికి జీరం రూపాయ. ఈరోజు సర్దార్ గౌతులచ్చన్న గారి 11వ వర్ధంతి సందర్భంగా ఆయనకి హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తూ, సర్దార్ గౌతులచ్చన్న గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఆయన పేరు తెలియనటువంటి తెలుగువాడు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేడు. శ్రీకాకుళం జిల్లా ఖ్యాతే కాకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క ఖ్యాతిని దేశ నలుమూలలు వ్యాపింపచేసినటువంటి మహా నాయకుడు సర్దార్ గౌతులచ్చన్న గారు. అందులో ఆయన బడుగు బలహీన వర్గాల గురించి, ఎవరైతే అట్టడుగు జాతిలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి పాటుపడినటువంటి నాయకుడు సర్దార్ గౌతులచ్చన్న గారు. ఆయన పదవుల మీద ఎప్పుడూ వ్యామోహం లేదు. ఆయన పదవులు కావాలని చెప్పి కూడా ఎప్పుడు కోరుకోలేదు. ఆయన ప్రజల గురించి, రాష్ట్రం గురించి పదవులు వదులుకున్నటువంటి సందర్భాలను కూడా చూశాం. ఆయన వ్యక్తిత్వంలో ఒకే ఒక్క ఉదాహరణ మనందరం కూడా గమనించాలి, ప్రతి ఒక్కరూ భావితరాలు కూడా. శ్రీకాకుళం జిల్లాలో సర్దార్ గౌతులచ్చన్న గారు శాసనసభకి, పార్లమెంటుకి రెండు స్థానాలకి ఒకే సందర్భంలో విజయం సాధించారు. ఆ సందర్భంలో తన రాజకీయ గురువైనటువంటి ఎన్జీ రంగా గారు గుంటూరులో ఓడిపోతే చాలామంది ఆయన యొక్క శ్రేయోభిలాషులు కానీ, జిల్లావాసులు కానీ, మీరు పార్లమెంటుకు వెళ్ళండి, మీరు ఇంతవరకు శాసనసభ్యులుగానే బాధ్యతలు వ్యవహరించారు, ఒకసారి పార్లమెంటు బాధ్యతలు కూడా స్వీకరించండి అంటే, ఒకసారి పార్లమెంటు చూస్తే మళ్ళీ వదులుకోలేనేమని ఒక భయంతో పార్లమెంటు మెట్లు కూడా ఎక్కకుండా శ్రీకాకుళం పార్లమెంటు స్థానాన్ని తెగించి గురువుకు నిల్చోపెట్టి గెలిపించినటువంటి మహానాయకుడు సర్దార్ గౌతులచ్చన్న గారు.